हाय फ्रेंड्स अनुस बालकनी गार्डन एंड व्लॉग्स की स्वागत अंडी चूडंडी काश्मीर रोजेस अंडी प्लांट मन वैट चचिपोयिंदनि कदा चेट्टु नेनु इदि पोतुंदा उंटुंदा भयं वेस्तुंदी अंदुकनि ओक्कोक चेट्टु रेंडु रेंडु उन्नायि अनुकोंडि मन दग्गर ओडिपोयिना ओडिपोतुंदि कदा अंदुकोसम एंटंटे दीन्नि एयर लेयरिंग చేసండి అమ్మాళ్ళకి ఎవరికొంటికి ఇచ్చాను అనుకోండి వాళ్ళు బ్రతికిస్తారు కదా బ్రతికిచ్చారు అనుకోండి ఇది పోయినా సరే నాకేం బాధ ఉండదు అట్లాగే వైట్ ది పోయింది నాది వైట్ కాశ్మీర్ రోజెస్ పోయింది కదా చెట్టు ఇది కూడా పోస్తుందేమని నాకు ముందే జాగర్ చెర్రలు తీసుకుందాం అని చెప్పేసి ఎయిర్లేయరింగ్ చేద్దాం అనుకుంటానండి ఇదిగోండి ఇక్కడ చేద్దాము ఇక్కడ చేసాను అనుకోండి ఈ కొమ్మ అంతా మనకి వేరే చెట్టు అవుతుందన్నమాట చూసారా ఇక్కడ చేద్దాం మనం ఈ ఏరియాలో చేసి మీకు ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుందనేది చూద్దామండి ఇంత ముందు మనం చేసుకున్నది ఏంటంటే సన్సెట్ కింద ఉందండి అది మందార yellow మందార సన్సెట్ కింద ఉంది ఉండేటప్పటికి మరి ఎక్కువ వాటర్ వెళ్ళక చక్కగా బాగా మనకి మనం ఎయిర్ లేయరింగ్ చేసిన చోట వాటర్ పెద్దగా లోపలకి వెళ్ళక చక్కగా సక్సెస్ అయ్యింది మరి ఇది అలా ఇది అవుట్డోర్ లో ఉంటుందండి మన బాల్కనీలో పైన ఏమీ ఇది లేదు रूफ ले दीन असल ओपन ऐसी मरी इधर सक्सो चूदा मन ग्रेयरिंग अने वर्षाकाल सक्सेस चूदा इप्ड वर्षाकाल कदा रन चूदा अभी चूदा इप्ड अलाटने मन कोको बीट इंत नाड़ी अदेक इंकोदा अंत तड़ी वाटर पेट इध पिं ఎప్పటిలాగానే వాటర్ పిండేసిన తర్వాత ఊరికే మనకి చేతికి టచ్ అవుతే చాలు చెప్తాను కదా ఇంతకుముందు చెప్పాను కదా అలాగే ఇది కూడా ఎయిర్ లేయరింగ్ చేసుకుందామో ఇంతకుముందు వాడిన కవర్ లోనే ఇట్లాంటి కవర్ లేవని చెప్పలా కవర్స్ నాకు ఇదే ఉంది ఇంతకుముందు దీంతోనే చేసి మనం చూద్దాం ఇది ఒకసారి పిండి ఒక పక్కన పెట్టుకుంటానండి నేను జిప్ లాక్ కవర్ లో ఎంత పడుతుందో అంత మనము ఇది వేసుకోవాలండి అది 2 మంత్స్ కి మనకి రిజల్ట్ వచ్చింది కదా మన హైబిస్కస్ yellow మందార ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వస్తుందో మనము చూద్దామండి ఇది అసలు కొమ్మలు బతకండి విడిగా నేను చాలా సార్లు పెట్టున్నానండి కొమ్మలు కట్ చేసినప్పుడల్లా పెడతా ఉండేదాన అన్నమాట ఒక్కసారి కూడా రూట్స్ రాలేదు అంటే ఇది అసలు మనకి కొమ్మలు పెడితే రూట్స్ రావాలన్నమాట అందుకోసం ఇలా చేద్దామని నేను అనుకున్నానన్నమాట ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేద్దామండి ప్రాసెస్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చేసుకున్నామండి ఇది ఆల్రెడీ స్టెరిలైజ్ చేశానండి ఇక్కడ చేసుకున్నాము डेटॉल तो क्लीन चेसा नेनु अंगुलो व्यत्यासं तो मनमु चेयाली గ్యాప్ ఉండేలాగా చేసి తర్వాత మధ్యలో కట్టేవాలి తెలుసు కదా ఇంతకు ముందు చూసారు కదా సేమ్ అంతే ఈ పైన స్కిన్ అంతా తీసేసుకోవాలండి ఇదిగోండి చూడండి ఎట్లా వచ్చేస్తుందో ఇలా తీసుకోవాలన్నమాట మన రూటింగ్ హార్మోన్ కూడా కాస్తంత యూస్ చేద్దామండి సక్సెస్ రేట్ బాగా రావటం కోసం
చూసారు కదా స్కిన్ మొత్తం తీసేసానండి ఇక్కడ రూటింగ్ హార్మోన్ మనము అంటించుకున్నాము फ्रेंड्स शूटिंग हार्मोन अंटेस्ट चूँ चूसर कदा अंटा इपड़ मन पिंकना कदा दींट फिल रूटिंग हार्मोन अटी रेडी इंदाक अभी चसा कदा शूटिंग मर्चीपया तीयट अभी पास मल्ल आयट मर्चीपया अंक रो चूपी चूसरा इला अंतन इला अंटा फ्रेंड्स फिशा इपू दीन पेटा चूसरा चला फिट कटे जूस रात रूड़े फ्रेंड्स दीन रिजल्ट वर्त मैं चूपन अब कल फ्रेंड्स मन काश्मीर रोजेस लेयरिंग कदमी अद रूट्स वी चूँ नाकटे चूसान अदी कनपड़नाया लेयर लाला वाई चूँ इधी अदी बान पड़ता है सर चाल एर्ली वी आके आश्चर्य कनपड़ी कदा तुंदर वी इधं रे उड़ता चूसरा ताड़ कड़ते ताड़ उपतीसा कटे इधंक रेदी असला वेर्लू अ मल्ल कटाली गट्टिगा मल्ल कलुद्दाम फ्रेंड्स इदि ओपन चेसिनप्पुडु इदिगोंडि फ्रेंड्स इदि चूडंडि अला कट चेसि वेल्लिपोयिनियो उडतलो चूसारा इदि कूडा कट चेसेस्तेयोनंडि अंत भयं वस्तुंदि इदि कट चेसेस्तानु तीसेसि इक्कड पेट्टेस्तानु वेरे दांतो वच्चेसिनायि कदा ऑलरेडी దీనికి మన రూట్స్ వచ్చేసింది కదా ఇది ఆల్్రెడీ తీసేసిందండి ఇంత ముందు నేను మీకు చెప్పాను కదా మళ్ళీ కట్టుకున్నాను చూడండి శాంత తీసేసింది ఇది ఇక్కడ దాకా కట్ చేసుకుందామండి ఈ సేరే దండు పెట్టేద్దాం ఇదిగోనండి కట్ చేస్తాను చూడండి ఇక్కడ దాకా కట్ చేస్తాను ఇదిగోండి वेरे दूँ रूट चूसरा अला वो बागन पड़ता कदा शांत उपदी चूपन फ्रेंड्स फ्रेंड्स दींप मट्टी सरपोद मट्टी इध ओपन चाहे इन बाने पोसकनेंडी चूँ
ఇది అసలు ఎన్నిసార్లు కొమ్మలు పెట్టానండి, కట్ చేసినప్పుడల్లా పెడతానే ఉన్నాను, ఒక్కసారి కూడా రాలేదు. ఇప్పుడైతే 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో వచ్చేసిందండి. ఇది మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. ఇది ఎంత సక్సెస్ అవుతుందని నేను అనుకోలేదు, కానీ చాలా తొందరగా సక్సెస్ అయిపోయింది. సరా ఎంత చక్కగా వచ్చాయో ఫ్రూట్స్. ఇది పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, చూడండి ఈ టైపు వచ్చాయి, ఇటువైపు కూడా వచ్చాయి. చూసారా దీన్ని పెట్టేద్దాం. ఇంకా కిందకి పెట్టాలండి, ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు ఇక మట్టేసేద్దాము. ఇది 15 డేస్ లోనే వచ్చేసినట్టు ఉందండి. నేను చూసేటప్పటికే ఉన్నాయి, అంటే అంతకుముందే వచ్చేసి ఉంటాయి. ఊరికే చూద్దాంలే అని చూసాను అనమాట. ఎట్లాగో 2 నెలలు పడుతుంది కదా రావడానికి అని అనుకున్నా, ఎందుకంటే అంతకుముందు మనము పెట్టుకుంది 100 రా 2 నెలలకు వచ్చింది కదా. ఇది కూడా 2 నెలలకే వస్తుందని నేను అనుకున్నాను అనమాట, కానీ చూస్తే 15 రోజులకే వచ్చేసింది అనమాట. ఇది చాలా సక్సెస్ఫుల్ గా మనకి ఈ ఫలితాన్ని ఇస్తుందండి. చక్కగా మీరు కూడా మీకు ఏది రూట్ రాలేదనుకుంటే అది ఇలా చేసేసుకోండి. నేను ఇంతకుముందు స్పెగ్నం మాస్ పెట్టుకుంటే బాగా వస్తుందని చెప్పాను కదా, ఇక అది అంతగా బాగా రేట్ పెట్టి మనం కొనాల్సిన అవసరం లేదండి. ఈ కోకో పీట్తో మనకి 20 రూపాయలు పాతుకోబడుతుందండి ఒక కేజీ ప్యాక్. ఆ ప్యాకెట్ తీసుకొచ్చుకుని శుభ్రంగా మనం ఇలా చేసేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా కొత్త కొత్త మొక్కలన్నీ రెడీ అయిపోతాయి అన్నమాట. రెడీ చేసేసుకోవచ్చు. నీళ్ళలో పెట్టాలండి, మర్చిపోయాను, నీళ్ళలో పెట్టాలి కదా. ఇది సర్లేండి, ఎలాగ తడిగా ఉందిగా. ఇంకా ఇది తడి తడిగైనందుకు బట్టి మళ్ళీ నేను వాటర్ కూడా పోస్తాను ఇక్కడ, సరిపోతుంది. మర్చిపోయాను అసలు నీళ్ళలో పెట్టాల్సింది, నీళ్ళలో పెట్టాలి న్యాయంగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలున్నా. ఎలాగ తడిగానే ఉందిలేండి, ఇంకా వాటర్ కూడా పోద్దాం, సరిపోతుంది. ఇది కరెక్ట్గా 8 రోజులకు వచ్చిందో నేను ఒకసారి ఇంతకుముందు తీసిన వీడియో డేట్ చూసి చెప్తానండి. వీడియోలో డేట్ చెప్తాను, మీరు పెట్టేసుకోవచ్చు చక్కగా. 8 రోజులకే వస్తుంది మీకు కూడా. అంటే వాటర్ వర్షాకాలం పెడితే అండి మనకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే చెమ్మగా ఉంటుంది కదా చుట్టూ వాతావరణం. ఏంటంటే వాతావరణంలో మన తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి తొందరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పి ఇది వర్షాకాలమే ఎక్కువగా పెట్టడానికి ట్రై చేయండి. వర్షాకాలం అయితే మనకి చక్కగా 8 మొక్కలు కావాలంటే 8 మొక్కలు మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇది మనము 17 అక్టోబర్న మనము ఎయిర్లైటింగ్ చేసామండి. ఇది 31 అక్టోబర్ నేను చూసే బయటకి వేర్లు వచ్చేస్తున్నాయి, అంటే 15 డేస్ లోపలే వచ్చేసినాయి అనమాట. ఈ లోపలే వచ్చేస్తుంటే కానీ నేను చూసేటప్పటికి ఆ టైం అయింది, ఇంక 2-3 రోజులు లోపలకే వచ్చేసి ఉంటాయి ఆ లోపలే. అదేండి ఇది బాగా సక్సెస్ అవుతుంది పద్ధతి, మీరు చక్కగా పాటించండి. కొత్త కొత్త మొక్కలు తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు, చక్కగా మీ చుట్టాలకు కూడా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసిందండి. నేను తీయబోతే ఆల్రెడీ కట్ చేసి ఉంచేసినాయి. ఈ తాడు తీద్దామని తీస్తుంటే తప్పక మన కింద పడిపోయింది. అదిగోండి అక్కడ కనపడుతుందండి సంచి, మనము కోకో పిట్ వేసింది కవరు. దీనికి కూడా కాస్త వచ్చేసినాయండి ఇక్కడ దాకా. మనం ఇక్కడ దాకా కట్ చేసుకున్నాము, కట్ చేసుకుని ఏదో దాంట్లో పెట్టేసుకోవచ్చు. కట్ చేసుకుందామండి ఇప్పుడు. ఇదిగోండి చూడండి తాళ్ళు ఎలా కింద పడేసినాయో, చూసారా కట్ చేసి. ఇదిగోండి ఇదేమో నేను తీయబోతే టపక్ మన కింద పడిపోయింది. తాళ్ళు అన్ని దింపేసినాయి కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది దీంట్లో పెట్టేసుకుందామండి గ్లాస్ లో.
ఇదే ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకున్నామండి రెండు మనకి సక్సెస్ అయినాయి ఈ కాశ్మీర్ రోజెస్ కూడా మీరు హెయిర్ లేయరింగ్ చేసి చక్కగా బ్రతికించుకోవచ్చు ఇలా బ్రతికేసినాయండి కూడా చక్క రోజెస్ వచ్చేసాయి కొంచెం వాటరింగ్ చేసుకున్నాం దీనికి మనం సక్సెస్ఫుల్ గా చక్కగా రోడ్స్ రెప్పించేసుకున్నాము ఎయిర్ లేయరింగ్ లో ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్.